అందరికీ నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకే మూడు యాత్రలు చేయడం జరిగింది అదేవిధంగా అతి త్వరలోనే కృష్ణా జిల్లాలో ప్రారంభం కాబోతుందని అనౌన్స్మెంట్ వస్తుంది అది కూడా కృష్ణా జిల్లాలో కూడా జనసేనకి అడ్డ అయినటువంటి అవనగడ్డ నియోజకవర్గంలో నాలుగో విడత వారాహియాత్ర ప్రారంభం కాబోతుంది ఇప్పటివరకు చూసిన వారాహి యాత్రల కంటే భిన్నంగా అత్యంత ప్రత్యేకంగా అవనగడ్డ నియోజకవర్గంలో వారాహి యాత్ర చేయడం చాలా సంతోషించదగ్గ విషయం అవనగడ్డ నియోజకవర్గానికి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జన అందరికీ మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి జనసైనికులందరికీ వీర మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం అవనగడ్డ నియోజకవర్గం నుంచి తప్పనిసరిగా ఇది అత్యంత దిగ్విజయం కాబోయేటటువంటి వారాహి యాత్ర అందరూ కూడా గోదావరి జిల్లాల్లోనే జనసేన పార్టీ బాగా ప్రజాదరణ పొందిందని అనుకుంటున్నారు కానీ నిజమేంటంటే అవనగడ్డ నియోజకవర్గం అంతకంటే ఎక్కువగా ఉందని రుజువు చేయడానికి మాకు ఇది ఒక మంచి అవకాశం దొరికింది తప్పకుండా అందరూ కూడా రావాలని ఈ వారాహియాత్రని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అదేవిధంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఎయిర్ప్లేన్లో రావడానికి మంగళగిరి ఆఫీసు రావడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు ఆపటం బై రోడ్ రావటం మన అందరం కూడా చూసాం బై రోడ్లో కూడా రాణికొండ ఆపటానికి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు ఈ వైసీపీ నాయకులు వారందరికీ కూడా అవనగడ్డ నడిబొడ్డి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటటువంటి వార్నింగ్ చూడబోతా ఉన్నారు మీరంతా కూడా ఇదే విధంగా ఎక్కడ ఎక్కడైతే ఇప్పుడు అవనగడ్డ నియోజకవర్గంలో కూడా ఈ రోడ్లు వేయకుండా ఇసక బుసక మాఫియాలు చేసేటటువంటి వైసీపీ నాయకులకు కూడా దబిడి దిబిడే అనేది అవనగడ్డ నియోజకవర్గం నుంచే మోగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు కనీసం దేశం దాటి వెళ్ళాలంటే ఆయన పర్మిషన్లు సిబిఐ కోర్టు పర్మిషన్లు తీసుకుంటా ఉండాలి అలాగే హైదరాబాద్ నుంచి మంగళగిరి పార్టీ ఆఫీసు రావడానికి ఏదో పర్మిషన్లు తీసుకోవాలని చెప్పి ఆపటానికే ప్రయత్నం చేశారు మీకు మీకు కావాలి పర్మిషన్లు ఏది కావాలన్నా కూడా కనీసం ఆంధ్రప్రదేశ్ దాటి వెళ్ళాలంటే మీకు పర్మిషన్లు కావాలి అలాంటి జనసేన జనసేన నాయకుడిని ఆపటానికి మీ తరం కాదు ఆయనకి ఎటువంటి పర్మిషన్లు అవసరం లేదు మీరంతా చూస్తూ ఉంటారు అవనగడ్డ ఏ విధంగా రాబోతున్నారు వచ్చిన తర్వాత ఏ విధంగా మీ మీ వీతి విమానం మీ వీపు విమానం మోత మోగించబోతూ ఉంటారు అన్నీ కూడా చూస్తూనే ఉంటారు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మీరు ఎంత నిరంకుశత్వంగా పరిపాలిస్తున్నారు ఎంత ప్రజాస్వామ్య అప్రజాస్వామికంగా పరిపాలిస్తున్నారనేది కూడా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు మిగిలిన వారాహి యాత్రల కంటే కూడా అవనగడ్డ నియోజకవర్గంలో జరిగేటటువంటి వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారి యొక్క స్పీచ్ కూడా భిన్నంగా ఉండిపోతుందని మనకు పార్టీ ఆఫీస్ నుంచి సంకేతాలు అందుతూ ఉన్నాయి అలాగే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ప్రధాన సమస్యలు ఉన్నాయి ఆ ప్రధాన సమస్యల మీద దృష్టి కూడా పవన్ కళ్యాణ్ గారు పెట్టి అవనగడ్డ నుంచే సమర శంకారావం పూరించబోతున్నారని కూడా మేము చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం జై జనసేన जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना, जाए जनसेना।, जाए जनसेना।